ఆయనలో మన ఆంజనేయ ఆక్వా స్వీట్స్ కంపెనీ ముందు ఆపోజిట్ లో ఒక మహిళని ఆటోలో వెళ్తున్న గుర్తు మహిళని వేరే వ్యక్తి వచ్చి బండితో అడ్డగించి ఆమె వర్గదారులో ఆమెని చంపాలని ఉద్దేశంతో వచ్చి అతనితో పాటు బండిలో తెచ్చుకున్న కత్తితో అతి దారుణంగా అతను ఆమె మేమేడు అటాక్ చేయకపోతే ఆ అటాక్ నుంచి ఆమె రక్షించుకుని చేతులు అడ్డు పెట్టుకుని ఆ మహిళ చేతుల మీద బాగా గాయాలని వెంటనే ఆటోలో ఉన్న అరుపుల జనాలు అరవడంతో ముద్దా ఎక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కొడవూరు ఎస్ఐ సుబ్బారావు గారు విత్ ఇన్ 5 మినిట్స్లో అక్కడికి వెళ్ళిపోయి నేరస్థలం నుంచి మహిళను రక్షించామని హెవీ బ్లీడింగ్ అవుతున్న బ్లడ్ ఎక్కువ పోతుంటాం ఉన్న చేతుల్లో రక్త గాయాలయ్యి ఇమీడియట్గా పూలపెట్టి నుంచి ఆమె తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్ జీజేస్ నెల్లూరు తరలించారు అంబులెన్స్లో. అక్కడ ఆమె వెయిన్స్ లోతుగా కట్ అయిపోవటం వల్ల ఇమీడియట్గా స్టిచెస్ తీసేసి డాక్టర్లతో మాట్లాడి మెరుగైన చికిత్స కోసం నారాయణ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంది, ఇబ్బంది లేదు, అవుట్ ఆఫ్ డేంజర్. వెళ్ళగా ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు ఎస్ఐ సుబ్బారావు గారు క్లెయిమ్ నెంబరు 135/22 అండర్ సెక్షన్ 307/324/341 ఐపీసీ ఆఫ్ కొడవూరు పిఎస్గా నిన్న రాత్రి కేసు కట్టేయడం జరిగింది. ఈ కేసులో ఈ సంఘటన కొంచెం జిల్లా మొత్తం ఒక సంచలనాత్మకంగా జరిగింది. మహిళపై దాడి అనేది యాక్చువల్గా వీళ్ళిద్దరు పరిచయస్తులు, వీళ్ళందరూ పెళ్ళి అయిపోయే 13 సంవత్సరాలు అయింది ఇద్దరికి. ఈ అమ్మాయి గ్రామం వచ్చేసి కొడవూరు మండలం, అతను వచ్చేసి కోవూరు మండలం. ఈ కోవూరు మండలంలో ఒక వెటనరీ దగ్గర నర్సుగా ప్రైవేట్ కాంట్రాక్ట్ చేస్తుంది, అక్కడ చేస్తుండటం వలన ఇక్కడ అక్కడ పరిచయం అయ్యారు. ఈమెకి భర్తని చాలా కాలం నుంచి ఈమె భర్త ఇతనితో దూరంగా ఉండటం వలన ఈమె అతనికి దగ్గర అయ్యింది. అతను కూడా ఈమె దగ్గర అయిపోయి ఇద్దరు సహజీవనం కోసం చిన్న చిన్న కోరికల కొరకు అతని ఫ్యామిలీని కూడా వదులుకోవడం జరిగింది. ఆ పుట్టినకి ఆ ముద్దా యొక్క భార్య పుట్టినకి వెళ్ళిపోయి పిల్లలు తీసుకుని వీరిద్దరు కలిసి ఒక రూఫ్లో ఒక 2-3 ఇయర్స్ నుంచి పొడవలో ఒక ఇల్లు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. టీపీ కూడా ట్రాన్స్ఫర్ అయింది కోవూరు నుంచి. కోవూరు నుంచి తీసుకుని అయితే ఈ అమ్మాయి పోకుండా జాబ్కి 3 నెలల నుంచి ఇంటికాడ ఉండవున్న ఆర్థిక ఇబ్బందులు వచ్చేసినాయి. ఈ అమ్మాయికి ఇతను ముద్దా ఇచ్చేసి ఇతని ఫ్యామిలీని వదిలేసి ఈ అమ్మాయి కోసం తరపున ఆటోని మరియు ఇవన్నీ ఖర్చు పెట్టడం జరిగిందనేది అతను కన్ఫెషన్ తెలిపాడు. ఈ దీని మీద అతనికి ఆ అమ్మాయి వేరే ఒకరు చనువుగా ఉంటుంది ఇష్టపడక అది అనుమానంగా పెనుబోతంగా మారి ఈ ఆమె నిన్న రోజు అంతమందించాలని వచ్చి ఆ కత్తితో చేయడం జరిగింది.